కి స్వాగతం. వంక మల్లికార్జున స్వామి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు రాజానగరం మండలం మాజీ ఉపాధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని, మా అధినేత మచ్చలేని చంద్రుడిలాగా తిరిగి వస్తారని రాష్ట్ర తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నామని తెలియజేశారు. రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో సామూహిక రిలే దీక్షలో పాల్గొని ప్రతి ఒక్కరం కూడా చంద్రబాబు నాయుడు గారు మద్దతుగా నిలుస్తామని తెలియజేశారు. రాజానగరం మండలం బొడ్డి వెంకటరమణ చౌదరి గారి ఆధ్వర్యంలో మరి స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం వల్ల మేము డిలే నిరోధక చేయడం జరుగుతుంది. మరి మచ్చలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసును చూసైనా సరే 73-74 సంవత్సరాలు వయసు అయిన కొడు చూడకుండా ఆయన ఈరోజు సెంట్రల్ జైలు పంపడం అన్నది చాలా బాధాకర విషయం. ఇది ఎక్కడికక్కడ అందరూ కూడా ప్రతి నియోజకవర్గాల్లో, ప్రతి మండలంలో, ప్రతి 175 నియోజకవర్గాల్లో కూడా డిలే నిరాదక్ష చేస్తున్నారు. మరి ఇది దీనికి బాధాకరంగా ప్రతి ఒక్కరం కూడా సానుభూతి ప్రతి కార్యకర్తల్లోని, నాయకుల్లోని, అలా ప్రజల సమక్షంలో కూడా చాలామందికి ఒక ఆదరణ పెరుగుతుంది మన చంద్రబాబు నాయుడు గారికి. మరి ఏ తప్పు చేయనటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ఈ మచ్చ చేయడంలో ఆయన్ని ఆనిమిత్యంలాగా మళ్ళీ తీసుకుని మేము బయటికి తీసుకురావాలని చెప్పి ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్తలు ఎక్కడ చూసినా కానీ ఆయన స్పందన ఇంకా పెరుగుతుంది తప్ప ఆయన అలా తప్పు చేశారన్న మాట ఎక్కడ కూడా చిన్న 16 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లల నోటి ఉంటూ కూడా అదే మాట వినిపిస్తుంది. చాలా మంచి వ్యక్తి, ఆయన ఒక విజన్ లాంటి నాయకుడు కాబట్టి ఆ నాయకుడిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం అందరి మనసుల్లో కూడా చాలా బాధాకర విషయం వినిపిస్తుంది. వల్ల మేము కూడా ఆయనకి బయటకు వచ్చే వరకు కూడా ఇదే నిరాదీక్ష చేస్తూ ఏ నాయకులు అయినా ప్రతి అఖిలపక్ష నాయకులు కూడా ఈవేళ మాకు చాలా సపోర్ట్గా వస్తున్నారు. ఈ సపోర్టే కాకుండా స్టేట్ వేల్డ్లో కూడా అలా కొంతమంది నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి గారు అవనండి, అలాగే ఇప్పుడు అఖిలపక్ష నాయకులు అక్కడ ఉన్న నాయకులు మమతా బెనర్జీ గారు అని అవనండి, ఎవరైనా వీళ్ళందరూ కూడా మనకి మద్దతుకు తెలుపుతున్నారు. కాబట్టి ఇంకా స్టేట్ వైడ్గా కాకుండా ఇదంతా కూడా చాలా ఇదిగా వెళ్ళాలని మన చంద్రబాబు నాయుడు గారు వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమానికి మేము అందరం కూడా జయప్రదం చేసి పార్టీలన్నీ కలుపుకునే మేము ఎదరికి వెళ్ళి మన చంద్రబాబు నాయుడు గారిని ఒక గౌరవప్రదంగా మచ్చలేని మనిషిగా తీసుకువద్దామని మరి నేను ఈ మీడియా పత్రికగా, ఈ మా పార్టీగా మీకు ఈ యొక్క సమావేశాన్ని తెలియజేస్తాను. నాది రాజానగరం మండలం, రాజానగరం నియోజకవర్గం, దివంచేరు గ్రామం. నా పేరు మల్లిబాబు. నేను రాష్ట్ర బీసీ డైరెక్టర్, సాధికార డైరెక్టర్ని, తెలుగుదేశం పార్టీ సాధికార డైరెక్టర్ని సార్.